ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ, ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. అప్పటి అనుకుంటేనే ఇప్పుడు గుండెల గుబుకు గుబుకు. అయ్యా బాబోయ్ చెప్పు. ఉండు చెప్తానా కంగారేటే. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. కొంతగా కన్ను గీటాడే, కొంగుపై చూపు నాటాడే, తిన్నగా బుగ్గ మీటాడే, తీయగా ముద్దు పెట్టాడే. ఏం చెప్పేదమ్మా, సరిగా అయిపోయింది. మళ్ళీసారి అర్థంగా అయితేనే గానీ చెప్పలేను. ఈ ఆళ్ళకి కొట్టు కట్టేశాను, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుసుకుందాం. వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంటే నా ఇంటికే కాదు ఈ ఊరికే కాళొచ్చేసినట్టుంది. వాళ్ళ ముచ్చట చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంచి సాధ్యంగా ఉన్నట్టున్నావే, సాధ్యంగా అయ్యాక కలవమన్నావు, మంచి పట్లో కథ ఆపేశావు. సందర్భం వచ్చాక చెప్తానన్నావుగా, చెప్పనే లేదు. చెప్పు 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 చెప్పు. ఏమని చెప్పను పిన్నమ్మ, ఇంకెన్నని చెప్పను సిన్నమ్మ. ఏమని చెప్పను పిన్నమ్మ, ఇంకెన్నని చెప్పను సిన్నమ్మ. చూద్దాం కదా, నా చీర కట్టుకొని తానన్నాడే, తన పాచి చుట్టుకొని నేనున్నానే. అది ఇద్దరం ఎరగక ఇదిలోకెళ్ళగా చెప్పను పిన్నమ్మ.